వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఈ నిర్ణయాల వెనక తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. తెలంగాణలో కేసీఆర్ సిట్టింగులపై వ్యతిరేకత ఉన్న వారికే ఛాన్స్ ఇచ్చి ఓటమి పాలయ్యారు. అలాగే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన చోటే విజయం సాధించారు. సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం చేసింది. అందుకే తెలంగాణ పరిణామాల నుంచి జగన్ పాఠం నేర్చుకున్నట్టు స్పష్టమవుతుంది. ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జాగృత పడుతున్నట్లుగా తాజాగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆ డీటెయల్స్ ఇందో ఇప్పుడు తెలుసుకుందాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులను సిట్టింగ్లను మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది అనే దాని వద్ద ఉన్న నివేదికల ఆధారంగా గుర్తిస్తున్న జగన్ సిట్టింగ్లను మార్చేందుకు రెడీ అయ్యారు. కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే కాకుండా ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయని చర్చ జరుగుతుంది. అలాగే గెలుపు ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని జగన్ చెప్తున్నట్లు సామాజిక సమీకరణలో భాగంగా అన్ని చెబుతూ నమ్మిన వారికే జలకిస్తున్నారు. తాజాగా ముగ్గురు మంత్రులతో సహా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. మంత్రి విడుదల రజనిని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు. చిలకలూరుపేటలో రాజేష్ నాయుడు అనే అభ్యర్థికి బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి ఆదిమల్పు సురేష్ ను కొండేపికి మార్చారు. మరో మంత్రి మేరుగా నాగార్జును ప్రకాశం జిల్లా సంత నూతలపాడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. మాజీ హోంమంత్రి సుచరితను ప్రతిపాడు నుంచి తాటికొండ ఇన్ఛార్జిగా ఖరారు చేశారు. ప్రతిపాడులో బాలసాని కిరణ్ కుమార్ ను నియమించారు. వేమూరులో వారుకుటి అశోక్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. ఇక అద్దెంకి బాధ్యతలు హనీమీ రెడ్డికి కేటాయించారు. మంగళగిరిలో గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. ఇలా మార్చడానికి ఓటమి భయమే కారణంగా తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఊహించి భారీ మార్పులు చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలను మార్పు చేసిన అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించింది. వీటిలో 5 ఎస్సీ స్థానాలు, 6 జనరల్ స్థానాల అభ్యర్థులను మార్చింది. త్వరలో మరిన్ని స్థానాల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో భారీ మార్పులకు వైకాపా అధినేత తెర తీశారని స్పష్టమవుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలపై అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉండడం వలనే మార్పులు చేర్పులు చేస్తున్నారు. కొందరికి పూర్తిగా ఉద్వాసన పలుకుతుండగా మరికొందరి వేరే చోటికి మారుస్తున్నారు. దీనికి సామాజిక సమీకరణలు అని రీజన్ చెబుతున్నారు. పీకే టీమ్ సర్వే ఆధారంగా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గాన్ని బరిలోకి దించిద్దే బాగుంటుందనే లెక్కలేసుకుని మారుస్తున్నారు. ఇక తాజాగా జరిగిన సమన్వయకర్తల మార్పుల వెనుక డబ్బు ప్రభావం గట్టిగా పనిచేస్తుందని ప్రచారం సాగుతుంది. కొందరిని జిల్లాలను దాటించి మరి ఇప్పుడు కొందరిని సమన్వయకర్తలుగా నియమించిన తీరును ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఒక కాంట్రాక్టర్ భారీగా ఖర్చు పెట్టుకున్నారంటే ఆయనకు నియోజకవర్గాన్ని అప్పగించారు. ఇద్దరు మాజీ మంత్రులకు లబ్ధి కలిగించిన ఒకరికి మరో నియోజకవర్గం అప్పగించారన్న ప్రచారం జరుగుతుంది. ఒక మంత్రి లాబింగ్తో మరో నాయకుడికి అవకాశం దక్కింది. ఓ పక్క ఓటమి భయం, మరో పక్క డబ్బు ప్రభావంతో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది పార్టీలో తీవ్ర సంక్షోభానికి కారణమవుతుంది. ఇప్పటికే గాజువాక ఎమ్మెల్యే తనయుడి మంగళగిరి ఎమ్మెల్యే పార్టీకి దూరమయ్యారు. ఇదే దారిలో మరికొందరు నడిచే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.